हेलो व्यूअर्स वेलकम बैक टू अवर चैनल वीडियो में मूड जिल्ला रिलीज जॉब नोटिफिकेशन एक्सप्लेन चेयबोतुन्ना चाला मंची उद्योगालंडिवि एपी विद्या विधान परिषद नुंची नोटिफिकेशन रिलीज अद्भुतमैन नोटिफिकेशन अदे विधंगा चाला चक्कगा उन्न पोस्टुलु मंचिगा उन्नायन्नमाट मरी इंदुलो ए जिल्लालंटे कृष्णा जिल्ला गुरिंची अनंतपुरम जिल्ला गुरिंची कर्नूल जिल्ला गुरिंची अंदर्ला कादंडि चाला जेन्युइन्गा मुंदे मीकु जिल्लाल पेर्लु कूडा चेप्पा ఈ మూడు జిల్లాల వాళ్ళు ఈ వీడియోస్ చూడండి. అదేవిధంగా నెక్స్ట్ మరి మిగతా వాళ్ళకి యూజ్ లేదంటే మిగతా వాళ్ళకు కూడా యూజ్ ఉంది, ఎందుకంటే ప్రతి డిస్ట్రిక్ట్లో ఇలా రిలీజ్ అవ్వబోతూ ఉన్నాయన్నమాట. మీ డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్లో వస్తే చెక్ చేసి అయితే వీడియో చేస్తా. ఇక టైం అస్సలు అయితే వేస్ట్ చేయను, టాపిక్లోకి వెళ్ళిపోతా. ముందే చెప్తున్నా ఇవన్నీ కూడా ఆఫ్లైన్కి సంబంధించినవి, ఆన్లైన్లో కాదు. ఫిజికల్గా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ముందుగా మనం కృష్ణా జిల్లాలో ఉన్న వేకెన్సీస్ యొక్క లిస్ట్ చూస్తే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి 10 పోస్టులు ఉన్నాయి, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి 9 పోస్టులు ఉన్నాయి, రేడియోగ్రాఫర్కి 2 పోస్టులు ఉన్నాయి, థియేటర్ అసిస్టెంట్కి 3 పోస్టులు ఉన్నాయి, ల్యాబ్ అటెండెంట్కి 2 పోస్టులు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్కి 12 పోస్టులు ఉన్నాయి, ఆఫీస్ సబార్డినేటర్కి 1 పోస్ట్ అయితే ఖాళీగా ఉందన్నమాట కృష్ణా జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్లో. మరి వీటి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్కి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. అవుట్సోర్సింగ్ జాబ్ అయితే ఉంటుంది, అంటే అవుట్సోర్సింగ్ బేసిక్ మీద జాబ్ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్కి 12 పోస్టులు ఉన్నాయి కదా, దీనికి 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ చదివి, అంటే 10th క్లాస్ పాస్ చేసి ఇంటర్మీడియట్ ఏదైనా రికగ్నైజ్డ్ దాంట్లో మీకు పాస్ అయితే సరిపోతుంది అంటున్నారన్నమాట. దాంతోపాటు మీరు ఇంకా అడిషనల్గా ప్రొఫిషియన్సీ ఏమన్నా ఉంటే మీకు అసిస్టెంట్ సాఫ్ట్వేర్ సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ దాన్ని కూడా పెట్టుకోమని చేసి చెప్తున్నారు. ఇది కూడా అవుట్సోర్సింగ్ బేసికే. నెక్స్ట్ కనుక మనం చూస్తే ల్యాబ్ అటెండెంట్కి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఏంటంటే మస్ట్ హోల్డ్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ ల్యాబ్ అటెండెంట్స్ కోర్స్ ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్లో మీరు ల్యాబ్ అటెండెన్స్ కోర్స్ కంప్లీట్ చేస్తే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్ 3 పోస్టులు ఉన్నాయి. ఇందులో కూడా మీకు అంటే ఓటీ టెక్ లేదా ఎస్ఎస్సీ చేసి 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ థియేటర్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్గా మీకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే రేడియోగ్రాఫర్కి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కూడా మనకి మస్ట్ హ్యావ్ పాస్డ్ సిఆర్ఏ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డు. సో ఈ విధంగా మనకి కొన్ని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ అవుట్సోర్సింగ్, అదేవిధంగా కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉంటాయి. ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది దీనికి. ఓసీ క్యాండిడేట్స్కి 18 ఇయర్స్ కంప్లీట్ చేసి 42 ఇయర్స్ బిలో ఉండాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ అయితే కల్పిస్తున్నారు. మరి ఎప్పటిలోపు మీరు దీన్ని సబ్మిట్ చేయాలి అంటే 29/11/2021 5 PM లోపు, 29వ తారీఖు లోపు మీరు వీటిని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కూడా మీకు ఇందులో కనబడుతుంది, థర్డ్ పేజ్ దగ్గర నుంచి పీడిఎఫ్ అన్నమాట. అఫీషియల్ వెబ్సైట్స్లో ఉంటాయి, ఇవన్నీ మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి సబ్మిట్ చేసే ముందు చెక్ లిస్ట్ అయితే చూసుకోండి ఇక్కడ, అంటే ఇవన్నీ మీరు అటాచ్ చేశారా లేదా, అప్లికేషన్ ఫామ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ మార్క్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఇన్ కేసు మీకు అప్రెంటిషిప్ ఉంటే అప్రెంటిషిప్ కంప్లీట్ అయిన సర్టిఫికేట్, ఏపీ పారామెడికల్ బోర్డు దగ్గర రిజిస్టర్ అయినా లేదా రెన్యువల్ చేసిన కాపీ, 4th నుంచి 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్, లేటెస్ట్గా ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్, ఏదైనా తహసీల్దార్ చే ఇష్యూ చేసి ఉండాలి అది. తర్వాత ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే హెచ్హెచ్ విహెచ్ ఓహెచ్ ఆ కేటగిరీకి సంబంధించి దాని సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ సంబంధించి, ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏవైనా సరే మీరు ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఇది కృష్ణా జిల్లా. మరి మరొక జిల్లా చూస్తే మనకి కర్నూలు డిస్టిక్ నంద్యాల అన్నమాట. ఒకవేళ మీరు ఇందులో జాబ్ వస్తే ఏపీ వివిపి హాస్పిటల్స్లో కర్నూలు డిస్టిక్ దగ్గర మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. ఇందులో కూడా మనకంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి 29/11/2021 అయితే ఇచ్చారనమాట. 5 PM మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇన్ పర్సన్ రిజిస్టర్ పోస్ట్ మీరు బై హ్యాండ్ అయినా ఇవ్వచ్చు లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా ఇవ్వచ్చు. సో రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇవ్వాలంటే అడ్రస్ ఇదనమాట, 29/11/2021. ఒకవేళ మీరు అప్లై పంపించిన పోస్ట్ అనేది డిలే అయ్యి 29 తర్వాత వెళ్తే మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు అని చెప్పేసి వాళ్ళు మనకు క్లియర్గా చెప్పేశారు అక్కడే. నెక్స్ట్ ఇందులో మనకి 10 రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో మనం చూస్తే రేడియోగ్రాఫర్కి 5 పోస్టులు ఖాళీ ఉన్నాయి, 17,500 రూపాయలు శాలరీ ఇస్తారనమాట. మనకి కృష్ణాలో శాలరీ మెన్షన్ చేయాలి వీళ్ళు అక్కడ. ప్రతి పోస్ట్కి కూడా 18 ఇయర్స్ కంప్లీట్ చేసి 42 ఇయర్స్ బిలో ఉండాలి అందరూ. క్యాష్ వైజ్ వేకెన్సీస్ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కల్పిస్తారు. తర్వాత చూస్తే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి 28,000 వస్తుంది శాలరీ, 14 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి, ఇది కాంట్రాక్ట్ బేసిక్. థియేటర్ అసిస్టెంట్కి 12,000 ఇస్తుంది, 4 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్కి 28,000 ఇస్తారు, 13 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. అప్తాలమిక్ అసిస్టెంట్కి 17,500 ఇస్తారు, 3 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. సో ఈ విధంగా మనకు చూస్తే ఇక్కడ మనకి పోస్ట్ మాత్రం అసిస్టెంట్ అని చెప్పేసి ఒకటి ఉంది, 12,000 ఇస్తారు, 2 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా అయితే మనకి వీటి యొక్క శాలరీస్ ఉన్నాయి. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. సో నేను ఎక్కువ హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్నాయి చెప్పను, ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు. సో 10th క్లాస్ ఇంటర్ బేసిక్ మీద ఉన్నాయి చెప్తా, ఎందుకంటే వాళ్ళకి పాపం తెలియదు కాబట్టి.
నెక్స్ట్ చూస్తే పారా మెడికల్ క్లాస్ 4 అని చెప్పేసి ఉంది. దీనికి ఏంటంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఈ పారామెడికల్ పోస్ట్ కానివ్వచ్చు, పోస్ట్ మార్టం అసిస్టెంట్ కానివ్వచ్చు, ఆఫీస్ సబార్డినేట్, ఈ మూడు పోస్టులకి కూడా కేవలం 10th క్లాస్ పాస్ చేస్తే సరిపోతుంది. మీరు జూనియర్ అసిస్టెంట్కి ఏంటంటే 10th క్లాస్ మీరు పాస్ అయ్యి దాంతోపాటుగా బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి మీరు, కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా మీకు ఉండాలి, అప్పుడే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులన్నమాట. ఇదే విధంగా మాకు ఇంకా ల్యాబ్ టెక్నీషియన్కి ఇలా చాలా ఇచ్చారు, అవన్నీ మీరు ఒకసారి కావాలంటే చదవండి, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది, మూడు డిస్ట్రిక్ట్లు మనం కవర్ చేయాలి. సో దీనికి కూడా అంతే యాజ్ యూజువల్ ఉంటాయండి. దీనికి సంబంధించిన జిల్లా కార్యాలయంలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్స్లో కూడా ఎటువంటి చేంజెస్ వీళ్ళు అయితే కల్పించలేదు, సేమ్ ఇచ్చారు. ఓసీ వాళ్ళకి 42, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. కానీ ఇక్కడ వీళ్ళు ఫీజు కూడా ఇచ్చారు మనకి, కానీ కృష్ణాలో ఎక్కడ ఫీజు కూడా చెప్పలేదు, ఇక్కడ ఫీజు చెప్పారనమాట. ఓసీ క్యాండిడేట్స్ 300 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు 200 రూపాయలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. సో ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది, అది డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే తీయవలసి ఉంటుంది. మీరు ఇక మనకు చెప్పారు అప్లికెంట్ మస్ట్ డిమాండ్ డ్రాఫ్ట్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. డిమాండ్ డ్రాఫ్ట్ మీరు దేని మీద తీయాలంటే ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ నంద్యాల అని చెప్పి దాని మీద మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీసి చేయాలి. వీళ్ళు ఇంకటి కూడా చెప్పారు ఒకళ్ళే 2-3 పోస్టులకు ఎలిజిబుల్ అయితే ఏంటంటే ఈచ్ పోస్ట్ అండ్ అప్లై ఫర్ ఈచ్ పోస్ట్ సపరేట్లీ, ప్రతి పోస్ట్కి ఒక డిమాండ్ డ్రాఫ్ట్. మీరు మూడు పోస్టులకి అర్హత ఉంటే మూడు డిమాండ్ డ్రాఫ్ట్లు తీవాల్సి ఉంటుంది, అంటే మూడు ఫీజులు చెల్లించవలసి ఉంటుంది. ప్లస్ వీళ్ళు మనకి వెయిటేజ్ మార్క్స్ కూడా ఇస్తున్నారనమాట. సో ఇది కిందకి స్క్రోల్ చేసుకు వెళ్తే మనకి ఇందులోనే అప్లికేషన్ ఫామ్ కూడా కనిపిస్తుంది. సో ఇది అప్లికేషన్ ఫామ్, ఇది మీరు ఫిల్ చేసి అక్కడ చెల్లించ సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూస్తే అనంతపురం నుంచి కూడా వచ్చిందనమాట, అనంతపురం డిస్ట్రిక్ట్. ఇది కూడా అంతే లాస్ట్ డేట్ మనకి 29th 11th అయితే ఇచ్చారండి. సో దీనికి కూడా సేమ్ అవి ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఇందులో 14 ఉన్నాయి. ఇందులో మనకి కొత్తగా చేరినవి ఏంటంటే వాడి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చెప్దాం. ఎలక్ట్రీషియన్ పోస్ట్ ఇందులో ఎక్స్ట్రా ఉన్నాయి, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ కోర్స్ అంటున్నారు, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రీషియన్ పోస్ట్కి మీరు అప్లై చేయాలంటే మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ చదివితే సరిపోతుంది, దాంతోపాటుగా 3 ఇయర్స్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఎలక్ట్రీషియన్గా అని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్ మనం చూస్తే 13th ప్లంబర్ కూడా ఉంది. ఈ ప్లంబర్కి ఏంటంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐలో మీరు ప్లంబర్ ట్రేడ్ చేస్తే సరిపోతుంది, దీనికి కూడా మీరు యాజ్ యూజువల్ 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్లంబర్గా చేసి ఉండాలి. నెక్స్ట్ చూస్తే పోస్ట్ మార్టం అసిస్టెంట్, దీనికి మీరు 10th క్లాస్ పాస్ చేస్తే సరిపోతుంది, ఆఫీస్ సబార్డినేట్ దీనికి కూడా 10th ఉంటే సరిపోతుందండి, రికార్డ్ అసిస్టెంట్ మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు కూడా 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఇంకా జూనియర్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా మీరు ఫర్దర్గా చూసుకోవచ్చు నోటిఫికేషన్స్లోకి వెళ్ళి. దీనికి ఫీజు ఏమైనా ఇచ్చారు లేదో కూడా చూద్దాం. నోటిఫికేషన్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా 14 పేజెస్ అలా ఉన్నాయి పీడిఎఫ్స్. మన కృష్ణ అయితే సింపుల్గా 4 పేజెస్లో ఎండ్ చేసేసారు, ఫీజు కూడా చూపించలేదు వాళ్ళు. దీనిలో ఏజ్ కూడా చూస్తే మనకి కొంచెం డిఫరెన్స్ మీరు గమనించవచ్చు. ఇందాక వాళ్ళు 10 ఇయర్స్ ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్, ఇక్కడ 5 వేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చారనమాట, ఓసీ వాళ్ళకి 18-42 ఇయర్స్ ఇచ్చారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అదే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. సో నెక్స్ట్ మనం చూస్తే దీంట్లో కూడా ఫీజు ఇచ్చారండి మనకి, యాజ్ యూజువల్ ఓసీ వాళ్ళకి 300, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 200 ఇచ్చారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు అసలు ఫీజే చెల్లించవలసిన అవసరం లేదని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. దీనిలో కూడా మనకి వెయిటేజ్ మార్క్స్ కూడా ఇస్తున్నారనమాట, కాబట్టి వెయిటేజ్ మార్క్స్లో మీరు ఎలిజిబుల్ అయితే కనుక దాని ద్వారా అయితే అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫామ్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, దీనికి కూడా డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ప్రతి ఒక్క అప్లికేషన్ దాని యొక్క అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది అనమాట, కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఎస్పెషల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి ఫీజు లేదు కాబట్టి వాళ్ళైతే దీని గురించి వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇదిగా సేవల్ వీడియో, ఏమైనా డౌట్స్ ఉంటే అప్లికేషన్ ఫామ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్గా మన వాట్సాప్ నెంబర్కి కామెంట్ చేస్తే రిప్లై ఇస్తారనమాట. సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ బా.